అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గత సంవత్సరం మే నెలలో మాకు ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా లోతుగా దర్యాప్తు చేయడం వలన మనకు బాధితులు ఇంకొంతమంది కూడా మనకు కొత్తగూడెం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. దీంట్లో మెయిన్ చీటింగ్ ఉద్యోగాల పేరిట, సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని, అదేవిధంగా ఏసీటీఓ జాబ్స్, అదేవిధంగా కొందరు అధికారులకు ట్రాన్స్ఫర్స్ కూడా చేపిస్తామని ఒక గ్యాంగ్, దానిలో ప్రధాన సూత్రధారుడు ఏవన్ దాసు హరికిషన్, ఇతను R&D అనే పేరు చెప్పుకొని ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని, ఇక్కడ ఉన్న గుండా వినోద్ కుమార్ A2, అతను రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్, అతని తోటి పరిచయం అయి మన కొత్తగూడెం జిల్లాకి వచ్చి 2018 నుంచి ఉద్యోగాల కోసం చూసే ఆస్పిరెంట్స్కు ఒక వల వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి మోసం చేయడం జరిగింది. సో మేము ఇన్వెస్టిగేషన్ ఇన్డెప్త్ చేయడం వలన బాధితులు కూడా ముందుకొచ్చి మనకు దగ్గర ఒక 60 మెంబర్స్ బాధితులు మన దగ్గరికి వచ్చారు. సో దీంట్లో మొత్తం కూడా ఆల్మోస్ట్ 4 crores 8 lakhs చీటింగ్ జరిగింది. టోటల్ 2018 నుంచి కూడా చాలా వరకు కూడా ఈ 60 మెంబర్స్ మనం ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయడం వలన వాళ్ళకు కూడా ఒక భరోసా వచ్చి అప్పుడు బయటకు వచ్చి మేము కూడా ఇచ్చినాం సార్, మా దగ్గర కూడా ఇన్ని లక్షలు తీసుకున్నారని చెప్పడం వల్ల ఇంకా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో టోటల్ 13 మెంబర్స్ అక్యూజ్డ్ ఉన్నారు. సో ఈ 13 మెంబర్స్ అక్యూజ్ లో ఆల్రెడీ మనం ఒక 10 మెంబర్స్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రెస్ మీట్ లో భాగంగా ఇప్పటి వరకు మనము 1 crore 47 lakhs 14,000 రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా 4 తులాస్ ఆఫ్ గోల్డ్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా వీళ్ళు 2018 నుంచి కూడా 60 మెంబర్స్, అదేవిధంగా వేరే దగ్గర నుంచి కూడా తీసుకున్న డబ్బులు అన్నింటినీ కూడా ఒక 92.5 తులాస్ ఆఫ్ గోల్డ్ వీళ్ళు తీసుకొని ఒక బ్యాంక్ లో పెట్టడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ బ్యాంక్ లో ఉన్న బంగారాన్ని కూడా కోర్టు ప్రొసీజర్ ద్వారా విడిపించి బాధితులకు అందజేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇప్పటివరకు కూడా చెప్పినట్టు ఈ 13 అక్యూజ్డ్ లో మెయిన్ అక్యూజ్డ్ ఏవన్ దాసు హరికిషన్, వాళ్ళ భార్య దాసు హారిక, అదేవిధంగా ఉపేందర్ నాయుడు అని లోకల్ అతను, గుండా వినోద్ కుమార్ కూడా లోకల్ అతను. సో దీంట్లో అందరూ కూడా ACTO జాబ్స్ అని, సింగరేణి క్లరికల్ జాబ్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో ఎవరికి కూడా జాబ్ ఊరికే రాదు. మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, మీకు జాబ్ వస్తుంది. అంతేగాని ఇక్కడ మధ్యవర్తిత్వం చేసి అక్కడ జాబ్ ఇప్పిస్తాం, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇప్పిస్తామని చేస్తే ఈ విధంగా మోసపోయేది ఉంటుంది. సో ఈ కేసును చేరించిన కొత్తగూడెం DSP గారు, అదేవిధంగా చుంచుపల్లి CA గారు, SI ప్రవీణ్ గారు, అదేవిధంగా సిబ్బంది అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా బాధితులు కూడా ఇంకా ఎవరైనా అయితే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ రికవరీ చేసిన అమౌంట్ కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయినాక కోర్టు ప్రొసీజర్ ద్వారా వాళ్ళు వాళ్ళ డబ్బులు తీసుకుంటారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.